హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అనేదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మనకి ఎందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 581 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి సైమెడ్ ల్యాబ్స్ లిమిటెడ్ యూనిట్ 2 అని చెప్పొచ్చు. అనేది విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 2 రోజులు జరుగుతున్నాయని చెప్పొచ్చు, అంటే 19th 9 2020 అట్ ద సేమ్ టైం 20 9 2020. సో ఈ 2 డేట్ లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. టైమింగ్ విషయానికి వస్తే 2 కూడా మార్నింగ్ 10 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే అటు ప్రొడక్షన్, ఇటు QC, 2 డిపార్ట్మెంట్లకు గాను అడగడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ల వారిగా చూసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కు వచ్చేసి జూనియర్ కెమిస్ట్ మరియు సీనియర్ కెమిస్ట్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 5 ఇయర్స్ వరకు రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే BSc MSc కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ లొకేషన్ విషయానికి వస్తే జీడిమెట్ల, చౌటుప్పల్, బంతపల్లి ఎక్కడైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ క్యూసీ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళతోటి క్వాలిఫికేషన్ కూడా సేమ్ అని చెప్పొచ్చు, BSc MSc కెమిస్ట్రీ వాళ్ళను అడగడం జరుగుతుంది. నెక్స్ట్ పొజిషన్ విషయానికి వస్తే జూనియర్ కెమిస్ట్ మరియు సీనియర్ కెమిస్ట్ స్థాయిలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 5 ఇయర్స్ వరకు రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అటు ప్రొడక్షన్ కి ఇటు క్యూసీకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా వెను ఎక్కడ, అంటే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా వెను మెన్షన్ చేయడం జరిగింది. అంటే 2 రోజులు కాబట్టి 2 రకాల వెనుని మనం గమనించవచ్చు ఇక్కడ. సో ఫస్ట్ గా సాటర్డే 19th రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్న వెను చూసుకున్నట్లయితే సైమెడ్ ల్యాబ్స్ లిమిటెడ్ యూనిట్ 6, సర్వే నంబర్ 750, మందలగూడెం విలేజ్, చౌటుప్పల్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఇది వచ్చేసి వేణు అనమాట. నెక్స్ట్ అనదర్ వేణు వచ్చేలోపు 20 రోజు జరుగుతుంది, అంటే సండే రోజు సైమెడ్ ల్యాబ్స్ లిమిటెడ్ యూనిట్ 2, ప్లాట్ నెంబర్ 25B, Phase 3, IDA, జీడిమెట్ల, హైదరాబాద్. ఇది వచ్చేసి సెకండ్ వేణు కింద మనం చెప్పుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది సైమెడ్ ల్యాబ్స్ వాళ్ళు అడుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ఈ 2 డేట్లలో ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో సైమెడ్ ల్యాబ్ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అప్డేట్స్ ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి resumes@simedlabs.com అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది సైమెడ్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూ కలగలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి MSN లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అంటే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ఇక్కడ గమనించినట్లయితే సో ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 19th 9 2020 జరుగుతున్నాయి, అంటే సాటర్డే అని చెప్పొచ్చు. అనేది విధంగా టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వెను కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి MSN లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, R&D సెంటర్, ప్లాట్ నెంబర్ 12, IDA, పాషా మైలారం, పటాన్చెరు మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం వర్క్ లొకేషన్ కూడా సేమ్ పాషా మైలారం అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా R&D డిపార్ట్మెంట్ కోసం అని చెప్పొచ్చు, అండ్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టోటల్ 120 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో R&D డిపార్ట్మెంట్ లో చాలా తక్కువగా ఇంటర్వ్యూస్ కి పిలుస్తూ ఉంటారు, బట్ 120 మెంబర్స్ ఒకేసారి పిలుస్తున్నారంటే చాలా హ్యూజ్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎవరైతే ఈ లాక్డౌన్ కారణంగా జాబులు లేక ఖాళీగా ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి సదవకాశం అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ కూడా ఏం తక్కువదేం కాదు, R&D డిపార్ట్మెంట్ ఈక్వల్ టు సైంటిస్ట్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే సైంటిస్ట్ వైపు అడుగెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి సదవకాశం. ఈ అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు. నెక్స్ట్ వీళ్ళు ఫ్రెషర్స్ ను అడుగుతున్నారు, అట్ ద సేమ్ టైం 5 ఇయర్స్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నాలని కూడా అడుగుతున్నారంటే వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అది కూడా ఫ్రెషర్స్ చూసుకున్నట్లయితే 2018 మరియు 19 మరియు 20 లో పాస్ అవుట్ అయిన ప్రతి
ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే 20 లో ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ అకాడమిక్ ఇయర్ లో మినిమం 60% స్కోర్ చేసిన వాళ్ళు మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్, వీళ్ళు అడుగుతున్న పొజిషన్ ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ మరియు ఎగ్జిక్యూటివ్. అంటే ఫ్రెషర్స్ ని ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ గా తీసుకోవడం జరుగుతుంది, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ను ఎగ్జిక్యూటివ్ గా తీసుకోవడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఆర్ఎండ్ లో టోటల్ 120 వేకెన్సీస్ అంటే చాలా మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరైతే ఇమ్మీడియట్ గా జాబ్ కావాలని కోరుకుంటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ కి తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఇంటర్వ్యూకి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఎంఎస్ఎన్ ల్యాబ్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫామ్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే, ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అనరా ఫార్మా లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా బాకీ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రఫ్ లెటర్స్ కానీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళు మాస్క్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూకే కాదు, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మాస్క్ శానిటైజర్ మీరు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్, చాలా అంటే చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో ఫార్ములేషన్ చెందిన జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అటు సైడ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 19 సెప్టెంబర్ 2020 జరుగుతుందని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా వాకింగ్ కాబట్టి దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూ కలిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతుందంటే వెనుకూడలో ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అనరా ఫార్మా లిమిటెడ్, సర్వే నెంబర్ 261, అన్నారం విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్, వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే రెండు రకాల డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. వేర్ హౌస్ మరియు క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ ద్వారా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా వేర్ హౌస్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి వర్కింగ్ ఏరియా వచ్చేసి రిసిప్ట్స్ మరియు రా మెటీరియల్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బిఎస్సీ మరియు బీకామ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో బీకామ్ చేసిన వాళ్ళకి ఫార్మా ఇండస్ట్రీలో జాబ్స్ లేవని అడుగుతున్నారు, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ దీనికి వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైమ్ 2 ఇయర్స్ రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, డెసిగ్నేషన్ విషయానికి వస్తే అసిస్టెంట్ స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. అంటే వేర్ హౌస్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కోసం ఈ ఇంటర్వ్యూస్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, క్యూసీ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళడుతున్నటువంటి వర్కింగ్ ఏరియా వచ్చేసి హెచ్పిఎల్సి అనాలిసిస్, జీసీ అనాలిసిస్ ఇన్ ఆర్ఎం, పిఎం, ఎఫ్పి, ఐపి, స్టెబిలిటీ మరియు మైక్రోబయాలజీ కోసం అడుగుతున్నా అని చెప్పచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎం ఫార్మసీ, ఎంఎస్సి మరియు బి ఫార్మా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అది కూడా 1 to 4 ఇయర్స్ ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్, డెసిగ్నేషన్ విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్ మరియు ఆఫీసర్ స్థాయిలో ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది అనరా ఫార్మా వాళ్ళు అడుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సి డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ప్రజెంట్ సిటీసీ పర్టికులర్స్, రీసెంట్ ఇంక్రిమెంట్ లెటర్ కాపీ, లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మీరు తీసుకెళ్తే సరిపోతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది అనరా ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే, ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి, ఆ క్వాలిఫికేషన్ సంబంధించి అండ్ అదే విధంగా ఆ ఎడ్యుకేషన్ సంబంధించి మీకు యాప్ట్ అనిపిస్తే తప్పకుండా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే, ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇలాంటి మరిన్ని జాబ్స్ మీరు పొందాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి. అండ్ అదే విధంగా మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.